ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఊంజల సేవలో శ్రీ గోవిందరాజస్వామి వారి దర్శనం. శోభాయమానంగా అలరారిన అద్దాల మండపం. తిరుమల శ్రీవారికి నవనీత సేవను ప్రారంభించనున్న టీటీడీ. తిరుమలలో గోశాలను సందర్శించిన అదనపు ఈవో. మంత్రాలయంలో ఘనంగా శ్రీ రాఘవేంద్రుని సప్తరాత్ర మహోత్సవాలు. బృందావనానికి పంచామృతాభిషేకం. మఠం ప్రాంగణంలో స్వర్ణ రథోత్సవం. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి కుంకుమార్చన. ఖమ్మం జిల్లాలో మహిళా భక్తుల ఆరాధనలు. తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రాచీన వైష్ణవ క్షేత్రంగా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం విరాజిల్లుతోంది. రాజాది రాజైన శ్రీ గోవిందరాజస్వామికి నిర్వహించే ఉత్సవాలకు మరింత వన్నెలద్దేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ ప్రాంగణంలో అద్దాల మండపాన్ని పునర్నిర్మించింది. గత 4 రోజులుగా అద్దాల మండపంలో స్వామి అమ్మవార్లకు ఊంజల సేవను శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. తిరుమలలో శ్రీవారికి సహస్రదీపాలంకణ సేవ తరహాలో తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి వారికి ఊంజల సేవను ప్రతిరోజు నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి అద్దాల మండపంలో వేంచేపు చేశారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం మంగళవాయిద్యాలు, వేద పారాయణం, కళాకారుల సంకీర్తనల నడుమ ఊంజల సేవను ఘనంగా నిర్వహించారు. తిరుమలలోని గోశాలను టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి బుధవారం సందర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానం గోశాల ఆధునీకరణ పనులను యుద్ద ప్రాతిపదికన నిర్వహిస్తోంది. ఈ నెల 30వ తేదీ గోకులాష్టమి పర్వదినం నుండి తిరుమల శ్రీవారికి నవనీత సేవను టీటీడీ ప్రారంభిస్తుంది. ఈ నేపథ్యంలో అదనపు ఈవో గోశాలలో జరుగుతున్న పనులను పరిశీలించి పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. దేశీయ గోవుల సంరక్షణకు అనుగుణంగా గోశాలను తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి పూర్వపు సభ్యులు కె. శివకుమార్, అన్నదానం డిప్యూటీఓ హరేంద్రనాథులు పాల్గొన్నారు. టీటీడీ ఎస్వీబీసీ ట్రస్టుకు 1,116,000 రూపాయలు విరాళంగా అందింది. ఈ మేరకు తిరుపతిలో ఎస్వీబీసీ సీఈఓ జి. సురేష్ కుమార్ కు బుధవారం తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా నారాయణపేటకు చెందిన భవానీ కేబుల్ నెట్వర్క్ ఎంఎస్ఓ గోకుల్ సునీల్ కుమార్ ఇందుకు సంబంధించిన డీడీని అందజేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి మఠంలో 350వ ఆరాధన మహోత్సవాల్లో భాగంగా సప్తరాత్రోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ రాఘవేంద్ర స్వామివారు సజీవంగా మూల బృందావనంలోకి ప్రవేశించిన ఘడియల్లో మఠం ప్రాంగణంలో మధ్వారాధన నిర్వహించారు. పీఠాధిపతులు శ్రీ శుభదేంద్ర తీర్థస్వామి ఆధ్వర్యంలో మూల బృందావనానికి విశేషంగా పంచామృతాలతో అభిషేకాలను జరిపారు. ఆపై స్వర్ణ కవచంతో అలంకరించి హారతులు అందజేశారు. అలాగే స్వామివారి స్వర్ణ ప్రతిమను స్వర్ణ రథంలో వేంచేపు చేసి మఠంలో ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. రామభక్తుడు ఆంజనేయుని దర్శనం, నామస్మరణం, అభిషేక వీక్షణం అనంత మంగళప్రదాయకం. పవనసుతుడు పంచముఖ దివ్య రూపంలో అనుగ్రహిస్తున్న అద్భుత క్షేత్రం కడప జిల్లాలోని గండి శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయం. శ్రావణమాసంలో స్వామివారి సన్నిధి ఉత్సవకాంతులతో ప్రకాశిస్తోంది. ఆ దృశ్యాలు మీకోసం. కడపలోని శ్రీ గండి వీరాంజనేయ స్వామివారి ఆలయం భక్తుల కొంగుబంగారు క్షేత్రంగా విరాచిల్లుతోంది. ఎత్తైన గోపురాలతో ఆహ్లాదకర వాతావరణంలో విశాల ప్రాంగణంలో కొలువుదీరిన ఈ ఆలయంలో ప్రత్యేకత స్వామివారి సుందర బృహత్తర పంచముఖ దివ్యరూపం.
భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో ఈ క్షేత్రాన్ని సందర్శించి వాయునందనిని ఆశీస్సులు పొందుతుంటారు. ఈ క్రమంలో శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా శ్రీ వీరాంజనేయ స్వామి వారికి అర్చకులు మంగళప్రదాయకంగా అభిషేకాలను నిర్వహించారు. వేద మంత్రాలు మంగళవాద్యాలతో స్వామివారి మనోహర మూర్తికి విశేషంగా అభిషేకాలను నిర్వహించారు. ఆపై స్వామివారిని సింధూర వర్ణ శోభితంగా రజత కవచం పుష్పమాలల సమన్వితంగా మహాతేజో విరాజితంగా అలంకరించి మహామంగళహారతులు అందజేశారు. తిరుపతి ఆర్ఎస్ గార్డెన్స్ లోని శ్రీ గురు రాఘవేంద్ర మఠంలో ఆరాధనా మహోత్సవాలు సంప్రదాయబద్దంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మఠం ప్రాంగణంలో శ్రీ ప్రహ్లాద వరదరాయునికి శ్రీ రాఘవేంద్ర స్వామివారి మూల బృందావనానికి రథోత్సవం జరిగింది. పుష్ప తోరణాలతో అలంకరించి రథంపై శ్రీ ప్రహ్లాద వరదుని సర్వాలంకార శోభితంగా స్వామివారి మూల బృందావన సహితంగా వెంచేపు చేసి రథోత్సవాన్ని నిర్వహించారు. ఆపై భక్తులు భజనలు చేస్తూ రథోత్సవంలో పాల్గొన్నారు. అన్ని వేళలా శుభప్రదాయకం శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆరాధనోత్సవం. విశేషించి శ్రీ లక్ష్మీనారాయణులకు ఎంతో ప్రీతికరమైన శ్రావణ మాసంలో శ్రీ సత్యదేవుని ఆరాధన సత్యనారాయణ వ్రత ఆచరణ విశేష ఫలదాయకం. మరిన్ని వివరాలు మీకోసం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని శ్రీ తపాల లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం సత్యదేవుని నామస్మరణతో ప్రతిధ్వనించింది. ఆలయ ప్రాంగణంలో సకల శుభాలను వసగే శ్రీ సత్యనారాయణ స్వామివారిని భక్తులు నియమ నిష్టలతో వ్రతాలతో సేవించి తరించారు. చక్కని మండపాలలో సత్యదేవుని చిత్రపటాలను ప్రతిష్ఠించి కలసారాధనలతో విధి విధాన భరితంగా స్వామివారి వ్రతాలలో భక్తులు దంపతి సమేతంగా పాలు పంచుకున్నారు. అదేవిధంగా కరీంనగర్లోని శ్రీ రమా సైత సత్యనారాయణ స్వామివారి ఆలయంలో సామూహికంగా సత్యనారాయణ వ్రతాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మండపాలలో స్వామివారిని వేంచేపు చేసి సంకల్పపూర్వకంగా సకల షోడశోపచార సైతంగా పంచామృతాభిషేకాలతో అష్టోత్తర అర్చనలతో భక్తులు సత్యనారాయణ వ్రతాలను ఆచరించారు. శ్రావణ మాసంలో సర్వమంగళ ఆరాధన సకల శుభదాయకం. విశేషించి అమ్మవారు కొలువు తీరిన ఆలయాలలో భక్తులు భక్తి ప్రపత్తులతో ప్రత్యేకంగా అమ్మవారి ఆరాధనలో పాల్గొని ఆశీస్సులు అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరులోని శ్రీ అంకాళ పరమేశ్వరి అమ్మవారు గజలక్ష్మీదేవి రూపంలో భక్తులను అనుగ్రహించారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని అమ్మవారి మూలమూర్తిని గజలక్ష్మీదేవిగా కొలువదీర్చి అష్టోత్తర అర్చన కుంకుమార్చన నిర్వహించారు. ఆపై భక్తులు అమ్మవారిని స్తోత్రాలతో స్తుతి మణిమయ రత్నహారాలు స్వర్ణాభరణాలు గజ పుష్పమాలలు విశేషించి తామర మొగలి పుష్పాదులతో అష్టైశ్వర్యాలను వసగే శ్రీ గజలక్ష్మీదేవి రూపంలో మంగళకరమైన గాజులతో వర్ణమయ కాంతులతో దేదీప్యమానంగా కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతపురం మొదటి రోడ్డులోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో 350వ ఆరాధనోత్సవాలు సంప్రదాయబద్ధంగా కొనసాగుతున్నాయి. భక్తులు కోలాటాలు భజనలు భక్తి గీతాలాపనలు నృత్యాలను చేస్తూ రథోత్సవంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా స్వామివారి బృందావనాన్ని అలాగే మూల బృందావనాన్ని చక్కటి శ్రీరామ నామావళి పూర్వక మాలతో వివిధ రకాల ఆభరణాలు సుగంధభరిత పుష్పమాలలతో నేత్రపర్వంగా అలంకరించారు. ఆపై అర్చకులు మధ్వారాధన కార్యక్రమాన్ని పూర్తి చేసి హారతులు అందజేశారు. అలాగే శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి మఠంలో స్వామివారి ఆరాధన మహోత్సవాలు జరుగుతున్నాయి. శ్రావణ మాసంలో శ్రవణానందకరంగా పురాణ సారాన్ని మన ముంగిట్లోనే ఆస్వాదించడం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా సాధ్యమవుతోంది. పరమశివునిపై మార్కండేయునికి ఉన్న అనన్య సామాన్యమైన భక్తిని అత్యంత సులభ రీతిలో పండితోత్తముల ద్వారా మనకు అందజేస్తోంది టీటీడీ. ఈ క్రమంలో ఈరోజు ప్రవచన విశేషాలు మీకోసం. పరమ పావనమైన సప్తగిరులలో నిత్యం ఉభయ సంధ్యలలో జరుగుతున్న శ్రీ రామాయణం
భగవద్గీత, మార్కండేయ పురాణాదులు ప్రత్యక్షంగాను పరోక్షంగాను వైదిక వాంగ్మయాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా భక్తులకు ఎనలేని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచుతున్నాయి. ఆ వివరాలు మీకోసం. తిరుమల నాదనీరాజనం వేదికపై శ్రీమద్ రామాయణ మహాకావ్యంలోని బాలకాండ పారాయణం వీణులు విందుగా కొనసాగుతోంది. కరోనా విపత్తు తొలగి ప్రజలందరికీ ఆయురారోగ్యాలు సిద్ధించాలనే సత్సంకల్పంతో టీటీడీ ఈ పారాయణం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం వేద విజ్ఞానపీఠం శాస్త్ర పండితులు కోగంటి రామానుజాచార్యులు బాలకాండ తృతీయ సర్గలోని 7 నుండి 15 శ్లోకాలను విశ్లేషణ చేశారు. మనకి తనివి తీరా ఆనందాన్ని అక్కడి నుంచి మనం పొందగలుగుతాం ఇవన్నీ అనుకున్నామే, మరి అందరూ అన్ని వేళలా పొందలేకపోవడానికి కారణం ఏమి అంటే మన మనస్సు అక్కడ నిలుపుకోలేకపోవడం, మనం రామానుగ్రహాన్ని పూర్తిగా పొందలేకపోవడం. అది పొందాలంటే ఏం చేయాలి? మనం భూయో భూయో నమామ్యహం వొంగి వొంగి దండం పెట్టిన వాడికల్లా పూర్తిగా లొంగిపోయేవాడు రాముడు అని చెప్పారు. అనంతరం ధర్మగిరి వేద విజ్ఞానపీఠం శాస్త్ర పండితులు పివిఎన్ఎన్ మారుతి శ్లోక పారాయణం చేశారు. రామార్థగుణ సంయుక్తం రామార్థగుణ సంయుక్తం ధర్మార్థగుణ విస్తరం ధర్మార్థగుణ విస్తరం సముద్రమివ రత్నాఢ్యం సముద్రమివ రత్నాఢ్యం సర్వశ్రుతి మనోహరం సర్వశ్రుతి మనోహరం. ఇప్పుడొక చిన్న విరామం. కాలుష్య రహిత తిరుమల కోసం టీటీడీ ప్రణాళికలు సిద్ధం. తిరుమలలో ప్లాస్టిక్ వాడకంపై నిషేధం. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల స్థానంలో గాజు సీసాల వాడకం. శ్రీవారి లడ్డూలు ఎకోలాస్టిక్ బ్యాగ్లలో లభ్యం. పెట్రోల్ డీజిల్ వాహనాల వినియోగాన్ని తగ్గించే దిశలో టీటీడీ. దశల వారీగా విద్యుత్ బస్సులు నడిపేందుకు నిర్ణయం. శ్రీవారి భక్తులరా, తిరుమలను ప్లాస్టిక్ రహితంగా టీటీడీ చేస్తున్న కృషిలో మనమందరం భాగస్వాములమవుదాం. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి ద్వారా సకల మానవాళి శ్రేయస్సు కోసం ఉపదేశించిన ముక్తి మార్గం భగవద్గీత. నిత్య గీత పారాయణంతో సకల శుభాలు వనగూరుతాయనేది ఋషివాక్యం. ఇందులో భాగంగా బుధవారం జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు కుప్పా విశ్వనాథ శర్మ భగవద్గీతలోని 14వ అధ్యాయంలోని శ్లోకాలను విశ్లేషణ చేశారు. అనంతరం ధర్మగిరి వేద విజ్ఞానపీఠం శాస్త్ర పండితులు శ్లోక పారాయణం నిర్వహించారు. ఏ విధంగా ఈ శరీరంలో లేదా ఈ సృష్టిలో తన పనిని చేస్తుంది అని పరిచయం చేశాడు. ఆ పరిచయం చేయడంలో సత్వగుణం జ్ఞానాన్ని సుఖాన్ని కలిగించి ఈ శరీరంలో జీవుణ్ణి బంధిస్తుంది అని చెప్పాడు. రజోగుణం కోరికను అలాగే క్రియలను కలిగించి ఈ శరీరంలో జీవుణ్ణి బంధిస్తుంది అని చెప్పాడు. తమోగుణం మాత్రం ప్రమాదాన్ని, బద్ధకాన్ని, నిద్రను ఇలాంటి దుర్గుణాలను పెంచి ఈ శరీరంలో జీవుణ్ణి బంధిస్తుంది అని 3 గుణాల యొక్క స్వభావాలను, ఆ స్వభావాల ద్వారా అవి బంధించే విధానాలను చెప్పాడు. అలాగే విశ్వ సంక్షేమార్థం నాద నీరాజన వేదికపై టీటీడీ ఆదిపర్వం పారాయణ కార్యక్రమాన్ని మహత్తరంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం ధర్మగిరి వేద విజ్ఞానపీఠం శాస్త్ర పండితులు ఇంద్రగంటి సత్యకిషోర్ శాస్త్రి ఆదిపర్వంలోని 47, 48వ అధ్యాయంలోని శ్లోకాలను విశ్లేషణ చేయగా ధర్మగిరి వేద విజ్ఞానపీఠం శాస్త్ర పండితులు కుప్పా నరసింహ శర్మ పారాయణం చేశారు. సోదర్యాం పూజడావాస స్వసారం పన్నగోత్తమ. సోదరిని పూజించాడు అనడంలో అర్థం ఏమిటి అంటే చక్కగా ఆదరించాడు అని. కావలసిన దాన్ని ఇస్తూ ఆమెకి అనురూపమైనటువంటి సౌకర్యాలన్నిటినీ కూడా చేస్తూ జాగ్రత్తగా కాపాడుతున్నట్ట.
ఎందుకంటే కలగబోయేటువంటి శిశువు కోసం అన్నాడు. శ్రీ రాఘవేంద్ర స్వామి వారి 350వ ఆరాధన ఉత్సవాల సందర్భంగా బెంగళూరు రాయర్ మఠంలో పల్లకి ఉత్సవం, రథోత్సవం వేడుకగా నిర్వహించారు. ద్వైత సంప్రదాయానికి మూలాధారమైన శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు నగరంలోని పలు ప్రాంతాల్లో శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మల్లేశ్వరంలో గల శ్రీ రాఘవేంద్ర మఠంలో మూల బృందావనానికి అలంకారం చేసి మహామంగళహారతులు సమర్పించారు. మైసూర్ దత్తపీఠం ప్రాంగణంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 21వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా లక్ష్మీ హోమాన్ని నిర్వహించారు. దత్తపీఠాధిపతులైన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి, శ్రీ విజయానంద తీర్థ స్వామివార్ల ఆధ్వర్యంలో హోమాలు, పారాయణాలు, విశేష పూజలు వేదోక్తంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రాంగణమంతా గోవిందనామ స్మరణలతో ప్రతిధ్వనిస్తోంది. చిత్తూరు నగరంలో శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాల్లో భాగంగా విశేష అభిషేక కైంకర్యాలు జరిగాయి. ఆ విశేషాలను తిలకిద్దాం. చిత్తూరు నగరంలో వెలిసిన శ్రీ రాఘవేంద్ర స్వామి వారి ఆలయంలో 350వ ఆరాధనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 5వ రోజు స్వామివారికి విశేష అభిషేక కైంకర్యాలను జరిపారు. ఆలయంలో తొలుత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలను చేశారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామివారికి ఉపాలయంగా వెలిసిన శ్రీ లక్ష్మీ నారసింహ, శ్రీ వెంకటేశ్వర, శ్రీ ఆంజనేయ స్వామివార్లకు ఏకకాలంలో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు మొదలైన పంచామృతాలతో అభిషేకాలను జరిపారు. ఉపాలయ మూర్తులకు రాఘవేంద్ర స్వామికి వెండి కవచాలు, గజ పుష్పమాలలతో సుందరమైన ప్రభల మధ్య కొలువు తీర్చారు. స్వామివారిని శ్రీ వెంకటేశ్వర, రాఘవేంద్ర స్వామివారి అష్టోత్తరాలతో, గులాబీ, తులసి దళాలతో అర్చనలు చేశారు. అనంతరం హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు విశేషంగా పాల్గొన్నారు. సంకటహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లో గల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో గణనాథునికి అభిషేకాలు, అర్చనలు జరిగాయి. సంకటహర చతుర్థి నాడు వినాయకుణ్ణి స్మరించినా పూజించినా సర్వ విఘ్నాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయి. ఆ పూజా వివరాలను ఇప్పుడు వీక్షిద్దాం. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లో గల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో శ్రావణ మాసం బుధవారం సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని వినాయకుడికి పాలు, తేనె, నెయ్యి, పెరుగు, కొబ్బరి నీరు, పంచదార, పసుపు, కుంకుమలతో అభిషేకాలు జరిపించారు. సంకష్టహర చతుర్థి పర్వదినాన గణపతిని వేడుకొని పూజలు చేయడం వలన విఘ్నాలు తొలగి సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అభిషేకం అనంతరం వినాయకుణ్ణి తెల్ల జిల్లేడు మాలలతో, గులాబీలు, గరికతో అందంగా అలంకరించి మంగళహారతులు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు వినాయకుడి పూజల్లో పాల్గొని తరించారు. శ్రావణ మాసంలో అమ్మవారికి కుంకుమార్చన చేయడం సకల సౌభాగ్య ప్రదాయకం. సర్వమంగళకు సౌభాగ్య వస్తువులలో ఒకటైన కుంకుమతోటి పూజిస్తే దీర్ఘ సుమంగళిగా అఖండ సౌభాగ్యం సంప్రాప్తిస్తుందని పురాణ ప్రతీతి. ఈ క్రమంలో ఖమ్మంలోని శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో జరిగిన కుంకుమార్చన వివరాలను తిలకిద్దాం. శ్రావణ మాసం మహిళలకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసం మొత్తం మహిళలు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి అమ్మవారిని ఆరాధిస్తారు. మహిళలు ఆలయంలో అమ్మవారిని కన్నుల పండుగగా దర్శించుకున్నారు. ఖమ్మం రోటరీ నగర్లో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో భక్తులు ఉదయం నుంచి బారులు తీరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రాంతవాసులకు ఎంతో పవిత్రమైన ఈ ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు మంగళ వాయిద్యాలు, మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా అమ్మవారికి కుంకుమార్చన చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి పసుపు, కుంకుమలతో అర్చనలు జరిపారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో అష్టబంధన జీర్ణోద్ధరణ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఈ నెల 22వ తేదీ నుంచి 27వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం వైఖానస్ ఆగమోక్తంగా ఈ క్రతువును నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం ఉదయం రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఉత్సవ మూర్తులను యాగశాలలో ప్రత్యేక వేదికపై వేంచేపు చేశారు. అనంతరం వైఖాన సాగమ పండితులు, వేదాంతం విష్ణు భట్టాచార్యుల ఆధ్వర్యంలో ఋత్వికులు యాగశాలలో వైదిక క్రతువులను జరిపారు. ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, అగ్ని ప్రణయనం, కుంభారాధన, ఉపనిషత్ హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తర్వాత మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం జరిపారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, చందనం లాంటి సుగంధ భరిత ద్రవ్యాలతో శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకాన్ని కన్నుల పండుగగా పూర్తి చేశారు. ఆపై నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధ ఆలయమైన నీలకంఠేశ్వర స్వామి ఆలయ గోపుర కుంభాభిషేక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. గణపతి పూజ కలశ స్థాపన అనంతరం ఋత్వికులు హోమాన్ని నిర్వహించారు. మేళతాళాల నడుమ కలశాలను ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. వేద మంత్రాలతో కుంభాభిషేక కార్యక్రమాన్ని ఋత్వికులు అర్చక స్వాములు భక్తి శ్రద్ధలతో జరిపారు. ఇలవైకుంఠం తిరుమల క్షేత్రంలోని నాదనీరాజన మండపం భక్తి ప్రధాన సంగీత నృత్య సాంస్కృతిక కళాధామంగా వెలుగొందుతోంది. ఈ చక్కని వేదిక ద్వారా దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వరుడికి కళానీరాజన సేవను సమర్పిస్తూ ఎందరో కళాకారులు నిత్యం తరిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకురాలు శ్రీమతి బి చిన్నమదేవి బృందం గాత్ర కచేరి వీణులు విందుగా సాగింది. ఇక ఇప్పటి వరకు ఎంతమంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు, తిరుమల వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీవారిని ఇప్పటి వరకు సుమారు 20,758 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక తిరుమలలో వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1:30 నిమిషాలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.